వస్తుందో అని మొత్తం గుత్తులు మొగ్గలు పువ్వులు కోసేసి ఈ ప్లాస్టిక్ కవర్ నిండా వేసిది మార్నింగ్ వాక్ వేసి ప్రతి ఇంటి ముందున్న పువ్వులు నేను ఎంత తెల్లబోయానంటే ఒక అనకొకప్పుడు దానిమ్మ పువ్వులు కోసేస్తుంది ఒక ఆవిడ. దానిమ్మ పువ్వులు ఎందుకండి? అంటే ఆవిడది కాదుగా చెట్టు, ఏదో పువ్వు. దానిమ్మ కాయ కాస్తుంది పండు అవుతుంది అనుకుంటారు ఇంట్లో వాళ్ళు, వాళ్ళు ఎంత ఏడుస్తారు లేదు చూసి. ఆ ఇంటి యజమానికి ఉండదండి రెండు పూలు కోసి పూజ చేసుకుందాం అని. ఏమి నీకంత కోరికుంటే వెళ్ళి ఓ రూపాయో రెండు రూపాయలో పెట్టి ఇంత తులసి కొనుక్కోలేవు, ఓ నాలుగు పువ్వులు కొనుక్కోలేవు, లేకపోతే అడిగి అమ్మ ఓ రెండు పువ్వులు తీసుకుంటాను అంటే ఒక్క నాలుగు పువ్వులు కోసుకుని వెళ్ళలేవు. అది లేదు ఈశ్వరుడు పువ్వులతో కేయకపోతే నిన్ను నరికేస్తానన్నాడు ఏంటి, ఇన్ని బియ్యంలో కాస్త పసుపు కలిపి అక్షతలతో పూజ చేసుకోలేవు, ఎందుకో దొంగ పువ్వులన్నీ. ఎంత అక్కర్లేని పాపాన్ని ప్రాతకాలంలో సూర్యభగవానుడి సాక్షిగా ఈశ్వరారాధన చేయవలసినటువంటి బ్రాహ్మీ సమయమునందు పరమ దోషభూయిష్టమైనటువంటి జీవితంతో తిరుగుతూ ఉండడం. ఎన్ని శాపాలు పొందుతాడు మీరు చూడండి, ఎంత అసహ్యకరమే. ఆ పువ్వు పట్టుకెళ్ళి వాడి ఇంట్లో దేవుడికి పెడుతుంటే దేవుడు వణికిపోతాడు. దొంగ పువ్వులు రా ఇవన్నీ, ఊసలు పెట్టి చెట్లు ఉంచి పట్టుకొచ్చేసావా, ఇవి నా కాళ్ళ మీద పెడుతున్నావా, చూసి చూసి అసహ్యం వేసి నీకు దొంగవుగాక అంటే ఏమవుతాడు. కాబట్టి ధర్మం అన్న మాట అనుష్ఠించడంలో ఉంటుంది. ఓ పని చేశామంటే చేయడం కాదు, ఇలా చెయ్యొచ్చా అని ఆలోచన ఉండాలి. అలా చెయ్యొచ్చా అన్న ఆలోచన లేకుండా చేసే పనులు చాలా అసహ్యంగా ఉంటాయి. కాబట్టి పుష్పఫల భరితంబులై తరువనంబులొప్పే, చెట్టుకి కొన్ని పువ్వులు విడిచిపెట్టాలి. పువ్వులన్నీ చాలా సంతోషంగా ఆ పూలతో పళ్ళతో కాయలతో చెట్లు ఎక్కడ చూసినా అందంగా కనపడుతుండేవి. ధర్మ కర్మ నిరతి చేసి కరము నిమ్మితో అన్యోన్య హితము చేయుచుండి రెల్లజనులు, అందరూ ధార్మికమైనటువంటి విధానంలోనే జీవిస్తున్నారు, ధార్మికమైన కర్మలే చేస్తున్నారు. చేయడం వల్ల చక్కగా అందరూ ఒకరి పట్ల ఒకరు అన్యోన్యమైనటువంటి ప్రేమతో ఎవరి మధ్య దెబ్బలాటం లేకుండా పరమశాంతితో సంతోషంతో హాయిగా ఆనందంగా లోకమంతా ఉపద్రవం లేకుండా చక్కగా ఉన్నారు. ఆ సమయమునందు నన్నయ్య గారు అంటారు, అమలాచార పవిత్ర భూసురవరేణ్యాగార పుణ్య ప్రదేశములన్ అధ్యయనారవంబు విధివత్ స్వాహా స్వధా స్వస్తి శబ్దములున్ మంగళతూర్య ఘోషములు ఉజ్జత్ కౌశికాశీర్నినాదములున్ రమ్యత రంబులయ్య ధరణిన్ తద్రాజ్య సమృద్ధితో. ప్రభువు ఎలా ఉంటాడో లోకంలో అందరూ అలాగే ఉంటారు. కాబట్టి చక్కగా ఎంత అందంగా ఉండేవంటే ఎక్కడ చూసినా కూడా బ్రాహ్మణులు చక్కగా వేదం చదువుకుని పరమధార్మికమైన బుద్ధితో ఈశ్వరార్చన చేస్తూ ఉండేవారు. విడుతూ ఉంటే గురువుగారు పాఠం చెప్తూ పిల్లలందరూ పాఠాలు నేర్చుకుంటూ ఆ వేద పాఠాలు వినపడుతూ అందమైనటువంటి ఆ స్థితిని కళ్ళకి కనపడేటట్టుగా వాతావరణం కల్పింపబడి ఉండేది. ఆ అధ్యయనం చేసేటప్పుడు స్వరంతో గురువుగారు కూర్చొని పాఠం చెప్తుంటే వాళ్ళందరూ వేద పాఠం నేర్చుకున్న పిల్లల యొక్క ఆ ఘోష వేదమంత్రముల ఘోషలు వినపడుతుండేవి. ఇళ్లలో స్వాహ స్వధ స్వస్తి శబ్దములు వినపడుతుండేవి. అంటే స్వాహ స్వధ స్వస్తి శబ్దములు వినపడుతున్నాయంటే యజ్ఞయాగాది క్రతువులు, నిరంతరము అగ్నిని అర్చించడము, హోమాదులు జరుగుతూ ఉండడము ఎప్పుడూ ఎక్కడ చూసినా చక్కగా జరుగుతూ ఉండేవి. మంగళవాద్యముల యొక్క ధ్వనులు వినపడుతుండేవి. అది ఆ మనిషి యొక్క మనసులో ఒక రకమైనటువంటి ఉద్రేకం పుట్టేటట్టు, భయం పుట్టేటట్టు, అవతలవాడు హడిలిపోయేటట్టు అసలు ధ్వనిని కానీ శబ్దాన్ని కానీ చేయకూడదు. ఇది అర్థం పర్థం లేనటువంటి స్థితిలో ఉంటుంది. మరి నా కళ్ళకే కనపడుతుందో నా ప్రారంభ కర్మో నాకు అర్థం కాదు. కానీ నేను ఒకసారి ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను, అసలు ఆయన అంత బుద్ధి లేకుండా ఎలా ఎక్కించుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఓ చిన్న పిల్లాన్ని వెనకాల కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతున్నాడు మోటార్ సైకిల్ మీద. ముందెడిపోయి ఆయనకి వెనకాల పిల్ల కునుకుతోందో నిద్ర వచ్చేస్తోందో సరిగా కూర్చుందో ఏం తెలుస్తుందండి? అప్పుడప్పుడు ఒకసారి చూస్తాడంతే. ఆ పిల్లకి కునుకుపాటు వచ్చేస్తాను, వచ్చి ఆ పిల్ల ఇలా తూలిపోతాను.
నేను వెనకాతలు పెడుతున్నాను బండి మీద. ఇటు ఈ పిల్లిలా తూలిపోతుంది ఏంటి అనుకున్నాను. అనుకుని కొంచెం ముందుకెళ్ళి అయ్యా పిల్ల తూలుతోంది నిద్ర వస్తోందేమో చూసుకోండి అని చెప్దాం అనుకున్నాను. అనుకునేలోగా ఒక ధూర్తుడు, ఇప్పుడు రకరకాల హారన్స్ వచ్చేస్తున్నాయి కదండి, అన్యాయము అన్న మాటకు అర్థం అదే. ఒక చెవికి వినికిడి శక్తి కొన్ని డెసిబుల్స్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ధ్వని వినపడితే పిచ్చి వస్తుంది లేకపోతే అస్థిమితం వస్తుంది. అలా ఉండకూడదు. ఒక భయంకరమైనటువంటి హారన్ ఏ లారీయో విడితే మోగించవలసిన హారన్ మోగిస్తూ ఒక పాము వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. ఈ పిల్ల పడిపోయాడు. మన ఓవర్ బ్రిడ్జి ఎక్కుతున్న దగ్గర ఆ పిల్ల బండి మించి ఆ శబ్దానికి ఆ కునుకుతున్న పిల్ల హడిలిపోయి పక్కకు పడిపోయాడు. ఆ పడిపోవడంలో ఆ పిల్ల అదృష్టం ఎక్కడుందో ఆ పేవ్మెంట్ మీద పడి పాపం దెబ్బలు తగిలాయి అనుకోండి, ఏదో నలుగురు చూశారు. కానీ అసలు ఎవడు శబ్దం చేస్తూ వెళ్ళాడో వాడు అప్పటికి జగన్నాథపురం వెళ్ళిపోయి ఉంటాడు. వాడికేం పోయింది, వెడితే జగన్నాథపురం వెళ్తాడు, లేకపోతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి పోతాడు, లేదా ఇంకో చోటుకు పోతాడు. వాడితో పోదు. తెలియక ఏ పిల్లలో ఎవరో అలా వెళ్ళారనుకోండి, అంతే వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని శోకసాగరంలో ముంచేస్తాడు. వాడి పొందేటటువంటి సంతోషం పైశాచికం, అది అర్థం లేదు అసలు. అధార్మికమైన ఎంతమంది పోలీసులు మీరు పెడతారు నాకు చెప్పండి, మనిషికో పోలీసుని పెడతారా? ఎంతమంది పోలీసులు నిలబడి ఎంతమందికి బోధ చేయగలరు లోకంలో? ఎవడికి వాడికి ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం ఒక చోట ఒకలా పెడుతున్నామంటే మనం ఒకలా ప్రవర్తించాలన్న ఆలోచన ఉండాలి. సెల్ ఫోన్ ఉండడం తప్పు కాదు, టూ వీలర్ మీద పెడుతూ సెల్ ఫోన్ మాట్లాడే వాళ్ళది ఎంతమందిని పోలీసులు ఆపగలరు నాకు చెప్పండి? మనిషికి ఒక పోలీసుని పెట్టినా సాధ్యం కాదు. మోటార్ సైకిల్ మీద వెళ్ళేటటువంటి వాడు కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో సెల్ పట్టుకుంటే వాడు క్లచ్ ఎలా పట్టుకుంటాడు? వాడికి ఇంకా బండి మీద నియంత్రణ లేదు కాబట్టి ఎప్పుడైనా వాడు పడిపోతాడు లేదా ఎవరినో పడగొట్టేస్తాడు. ఎంత ప్రమాదమో, పెద్దవాళ్ళకి గబుక్కుని పడిపోతాయి అంటుకో ఎముకలు. వాడు ఎంత ధూర్తుడై ఇతరుల జీవితాల గురించి ఆలోచించిన వాడైతే వాడు ఒక్క నిమిషం ఆగి మాట్లాడితే ఉపద్రవం రాదు. కాసేపు అలా పక్కకి తీసి బండిని ఏం మాట్లాడాలో మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు. ఒక ప్రవచనం జరిగే చోట ఎంతోమంది ఏదో పాపం తెలుసుకుందామని వస్తారు. అక్కడ నీకు సెల్ ఫోన్ ఆఫ్ చేయండి అని చెయ్యవలసిన పరిస్థితి వచ్చింది అంటే నువ్వు ధార్మిక ప్రవచనం వినడానికి రావడానికి కావలసిన కనీస అర్హతను వచ్చినట్ట సభకి. ఎందుకు నీకు ఆ సెల్ ఫోను? సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం కూడా చేత కాని వాడివి సెల్ ఫోన్ పెట్టుకుని ఎందుకు వస్తావు సభకి? నీకు మళ్ళీ ఇంకోళ్ళు ప్రకటన చెయ్యాలా? దానికి ముందు కూర్చోకండి వెనక కూర్చోండి అని చెప్పాలా? అంటే మనని మనం పరిశీలించుకోగలిగినటువంటి స్థితిని కోల్పోతే ఎంతమందిని పెట్టి ఎవరిని ఎవరు మార్చగలరు చెప్పండి? ఎవరికి వాళ్ళు వివేచనతో నిలబడగలిగితే లోకం శాంతియుతంగా ఉంటుంది. ఆనాడు ప్రజలలో ఆ ధార్మిక నిష్ట ఉండేది. ధార్మిక నిష్ట యందు నేను బతకడం కాదు, నేను పక్కవాడికి అశాంతికారకంగా బతకట్లేదు కదా, నేను మర్యాదతో బ్రతుకుతున్నానా, ఇది పరిశీలనం చేసుకునేవాడు. పైగా తప్పు అని మీరంటే వాడికి ఇంకొక ఆస్తి ఏమిటో తెలిసి వాడు తిరగబడతాడు మీ మీద. ఎవరు ఎవరిని శాసించగలరు? అందుకే ధర్మం 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 అలా బోధ చేస్తూనే ఉన్నాయి శాస్త్రాలు. అలా అందరూ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఒండొరుల యందు ఒకరి గురించి ఒకరు ఆలోచించారు. తన పని అయిపోయిందా లేదా కాదు, నేను ఇలా ఉంటే పక్కవాడు ఏమైపోతాడని ఆలోచించేవారు. పక్కవాడు ఏమైపోతాడని ఆలోచించారు కాబట్టి ప్రశాంతంగా అందరూ జీవించారు. ఇవాళ నేను దాని గురించి కోపంగా మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. సెల్ ఫోను ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువు అండి, దానికి ఏం ప్రాణం లేదు, అది దాని తప్పు కాదు. మీరు ఇవాళ పూర్వం ఒక ట్రైన్లో స్లీపర్ కోచ్లో బెర్త్ దొరికితే కొంతసేపు నిద్రపోయేవారు, ఇవాళ మీకు నిద్ర పట్టదు. ఎప్పుడూ మోగుతూనే ఉంటాయి, ఎక్కడో సిగ్నల్ అందకపోతే తప్ప. రాత్రింబవళ్ళు ఎవడో ఒకడు హలో హలో నరుస్తూనే ఉంటాడు. ఏమిటి పడుకుంటాడు పాపం? అందులో వ్యాధిగ్రస్తులు ఉంటారు. ఒక్క గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కితే అందులో నిజాంస్లో గుండెపోటు వస్తే చూపించుకోవడానికి నిమ్స్కి వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు, నీతో పాటు బెర్తల మీద పడుకుని చెవిపోటుతో ఎక్కడికో వెళుతున్న వాళ్ళు ఉండొచ్చు.
పగలంతా అలిసిపోయి, లేకపోతే ఏదో చాలా బాధాకరమైన వాతావరణంలో ఉండి విడుతున్నవాడు ఉండొచ్చు. ఏ తండ్రో తల్లో చచ్చిపోతే వచ్చి 11వ రోజు పూర్తి చేసి ఏడుస్తూ ఉద్యోగానికి పోతున్నవాడు ఉండొచ్చు. వాడు ఆ బడలికతో కాసేపు నిద్రపోతే వాడు తెల్లవారి ప్రశాంతంగా ఉంటాడు. ఏమి 9 నువ్వు ఎందుకు సెల్ ఆఫ్ చేయవు పడుకునేటప్పుడు? రాత్రల్లో ఎందుకు నీకు సెల్ ఆన్ చేసి ఉండడం? అప్పుడు ఎందుకు నీకు ఆ పిచ్చి పాటలు? అప్పుడు రాత్రి పాటలు వినడం ఏంటంటే రాక్షసులు ప్రవర్తించినట్టు. వెంకటాచలం పెడతాడు సెల్, ఇలా ఇలా వెతికి దొంగలకి వెతికినట్టు తీసేస్తే కూడా తెలియకుండా దాచుకు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఏమిటో అసలు, అది సెల్ ఫోన్ తప్ప మనుషులు తప్ప. ఒక్క సెల్ ఫోన్ని ఆధారం చేసుకుని మనిషి పక్కవాడి గురించి ఆలోచించకుండా ఇవాళ జీవిస్తున్న జీవన విధానాన్ని మీరు పరిశీలించండి. మన పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు, వాడు ఏదో మాట్లాడుతుంటాడు, పిల్లలకి తెలియదు. ఇలా చేయి చూపించి తిరగడం వాడికి రాదు, వాడు తప్పు చేస్తే మన్నించవచ్చు. నువ్వు ఇలా పెట్టుకుని వెళ్తున్న వాడివి, నువ్వేం చేయి చూపిస్తావు? నువ్వు చేయి చూపించలేవు. పిల్లకి ఏమైనా అయిపోతే నువ్వు తేగలవా? మళ్ళీ ఆ ఇంటికి ఆ దుఃఖాన్ని నువ్వు తీర్చగలవా? తీర్చలేవు. ఆటోలు వాళ్ళు ఎక్కించారు ఎక్కించారంటారు, నిన్ను ఎక్కమని ఎవడు చెప్పాడు? భానుగుడి జంక్షన్ దగ్గర చెయ్య పెట్టేస్తావు, ఓవర్ బ్రిడ్జ్ దగ్గర చెయ్యి పెట్టేస్తావు, 5 అడుగులు నడిచి ఆటో స్టాండ్కి వెళ్ళావు, ఎక్కడ పడితే అక్కడ చెయ్యి పెట్టి ఆపుకి ఎక్కేది నువ్వు. నువ్వు ఇచ్చే 4 రూపాయలకి వాడు ఆపినా నేను ఎక్కను, స్టాండ్లో ఎక్కుతాను వెళ్ళు అని మీరంటే ఎవడో ఆపడు. ఏది ధార్మిక నిష్ట? ఒకటి గురించి ఆలోచించే ప్రయత్నమే లేదు ఎవడి పని వాడి. అయినప్పుడు ఎలా శాంతి ఉంటుంది చెప్పండి? ఎంతమంది, ఇంకా పోలీసులు కొట్టారనుకోండి, అతిగా ప్రవర్తించిన పోలీసులు, కొట్టలేదనుకోండి నిమ్మకి నీరెత్తి చోద్యం చూస్తున్న పోలీసు, కాబట్టి ఏం చేయాలి వాళ్ళప్పుడు? మనకి భాష ఒకటి వచ్చింది, రాయడానికి పేపర్ ఒకటి దొరికింది, కాబట్టి ఏదైనా రాయొచ్చు, ఎలా అయినా మాట్లాడచ్చు. వాళ్ళందరూ వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అంటే మన బతుకేమవుతుంది? అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఒకడు ఎంతమందిని నియంత్రిస్తాడు? నీ ధర్మాన్ని నువ్వు పట్టుకో, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నీ పక్కవాడు ప్రశాంతంగా ఉంటాడు. భారతాన్ని భీష్ముడు పరిపాలిస్తే బాగుందని వినకండి. మనం కూడా అలా బ్రతకచ్చు అని ఒక మార్గాన్ని తెలుసుకోవడానికి మనం బ్రతకవలసి ఉంటుంది.